మిగ్జాం తుపాను ప్రభావంతో కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోతకు వచ్చిన వరి పంటలు నీట మునిగాయి మరికొన్ని చోట్ల ఈదుర్గాలకు వరి పంట నేలకొరిగింది ఎన్టీఆర్ జిల్లాలో వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి ఎగువ నుంచి చేరుతున్న వరదతో కట్లేరు పడమటి ఎదుళ్ల విప్ల గుర్రపు కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గంపలగూడెం విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి నందిగామ మండలం పల్లంపల్లి దాములూరు గ్రామాల మధ్యలో కాజ్వే మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది వీర్లపాడు నందిగామ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి తిరువూరు నియోజకవర్గాల్లో కోతకు వచ్చిన వరి నేలకొరిగింది విసన్నపేట మండలం కుర్లమండ గ్రామంలో భారీగా పంట పొలాలకి వరద చేరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నందిగామ జగ్గైపేట నియోజకవర్గాల్లో తుపాను ప్రభావంతో మిర్చి పంటలు దెబ్బతిన్నాయి రెండు రోజులుగా ఇద్దరుగాలతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో మిర్చి మొక్కలు నేలవాలాయి ఆరుగాలం కష్టించి పండించిన పంట పూత కాపు కాయదశలో దెబ్బతినిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు అనాసాగరం ఐతవరం కంచెల తదితర గ్రామాలతో పాటు చందర్లపాడు కంచకచెల్ల మండలాల్లోనూ వరి పంట నీట మునిగింది పంట చేతికి వచ్చే సమయంలో నీట మునిగిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు మిర్చి నాలుగు ఎకరాలు వేసానండి ఈ అకాల వర్షాల వల్ల ఈ తుఫాను వల్ల నా తోట మొత్తం ఆగుమైపోయిందండి ఇక ఏం చేసే పరిస్థితి కూడా అయితే ఏం లేదు చేయను మొత్తం మొత్తం పడిపోయిందండి చూసినా మీరు అంతే ఉండాలి మరి గవర్నమెంట్ తక్షణమే మా రైతుల బాధ ఆలకించి తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి రైతు రైతుల తరపున చిప్రోలు మండలంలోని కూచివాగుకు వరద పోటెత్తింది పెనుగంచి ముచ్చింతాల అనిగండ్లపాడు గుమ్మడిదూరు గ్రామాలని వరి పంటను పూర్తిగా నీటముంచింది ధాన్యం బస్తాలను కాపాడుకునేందుకు వరద నీటిలో రైతులు అవస్థలు పడుతున్నారు